విజయనగరం జిల్లాలోని కురుపం జేమ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్పై నిర్వహించిన అవగాహన ర్యాలీ కురుపం జీసీసీ గొడవ నుండి కురుపం బస్టాండ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జేమ్స్ క్లబ్ సభ్యులు కిమిడి రామరాజు, కొల చిరంజీవి, కరీ శ్రీరామ్మూర్తి నాయుడు మరియు ఎల్విన్పేట సీఐ తిరుపతిరావు, కురుపం సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, శెట్టి నాగేశ్వరరావు, కురుపం సర్పంచ్ సుజాత, వైస్ ప్రెసిడెంట్ ఆదిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్పై అపోహ వీడాలని, అందరూ తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించారు. అనంతరం సీఐ టీవీ తిరుపతిరావు మాట్లాడుతూ వ్యాపారులందరూ మాస్క్ వేసుకుని వచ్చిన వారికి మాత్రమే సరుకులు అమ్మాలని సూచించారు. వీరితో పాటు కురుపం తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. నాకేదో అయిపోతుంది, నేనేదో అయిపోతాను అని కొద్దిగా అపోహలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ప్రజలు సక్రమంగా అంటే అర్థం చేసుకొని ఈ యాక్షన్ అనేది మామూలు ఇంజెక్షన్ టైప్ 100 రూపీస్ ఫైన్ ఉంటుంది. సీటీ అవడం అంతా ఆన్లైన్ ఉంటుంది. దయచేసి ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తాం. మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి ఎవరు రాకండి. ఇది ఎవరైతే షాప్ ఏది ఇప్పుడు డోర్ టు డోర్ మేము టచ్ చేస్తాం. ప్రతి షాప్ ఓనర్ కూడా వితౌట్ మాస్క్ వచ్చిన వాళ్ళకి మీరు అమ్మొద్దు, లేకపోతే మీ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అంత కఠినంగా ఉంటేనే మనం నెక్స్ట్ బతికి బయటపడగలం.